అన్ని దానాల్లో కల్లా అన్నదానం మహాదానమని విశ్వమాతా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దూబిశెట్టి కళ్యాణి అన్నారు. గురువారం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ ఆకలి ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో సంతృప్తి ఉంటుందని తెలియజేశారు. అన్నదానం జరిగే చోటుకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తారని పురాణాలు చెబుతున్నాయన్నారు. పేదలకు అభాగ్యులకు తమవంతుగా విశ్వమాతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడంలో విశ్వమాతా సేవా ఫౌండేషన్ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో గురువారం తలహరి లచ్చమ్మ, సోమయ్య జ్ఞాపకార్థం, వారి కూతురు వీరంగారి నాగభూషణం, అల్లుడు పోలయ్య, మనవడు సురేష్ సహకారంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ సభ్యులు శీలం కుసుమ, రాధమ్మ, కందికట్టు రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.